News Hyderabad and Varda Mumpunchikapa in the K. Telangana Sarkar, Hydra Airport Chisnanaru, Hydra Commissioner Ranganath. Cherun Akraminchin Minchina Katadalaku, Anumati Wuna, Kulchivestamanar. JHMC Topatu, War Arvaku, Rendivella Yabai Chadrapu Kilometer Lamera, Hydra Panchisnan Tripper. Prabutuadi Salameraku, Cherulu, Nala no Kapar Taman Tripper. Toralo Hydra Police Station Airport Chisnan Tripper. Akraman to Palpanavaru Yentetavar in Avadale, the Ledentuna Hydra Commissioner Ranganathoma, senior correspondent Satyanarayana face to face. Sito Patu, Outer Ring Road Varakuna, Prabutu Asala, Parirakshana, Alage, Vipatala Nivarna, Cherubulu, Nala Lak Samanji, Samarakshana, Vidkosum, Telangana Rasta Prabutum, Kotaga, Hydranu, Rupanichan Jarindi, Dinguruchi Matadanki, Hydra Commissioner Ranganath Garnaru, Chapan Sir, Hydra Samanji, Miravan Karkamal Jesuna. Hydra Nedi, Hyderabad Disaster Response and Asset Protection Agency. And disaster response. Even Vipatul Chinapudu, then you went react to Manago Vipataluki Samanchina 20, and Managoi, then relief Gani, Lekpote, rescue Gani, Yeni Gurunte, operations ni chasing at 20 than disaster response thin Kinda this Kuntamu. Next, asset protection. Asset protection at Manaki, Chalagoda, Manaki, Tipudu, Cherulu, Park Lu, Lekpote Nala Lu, even Manaki Ground Zoo. Open spaces, and palo mana layouts lo kuda chala open spaces untai like playground kosam letho oka office kosam ketainchinayi lekapothe ganaka inka itara burial ground kosam ketainchinayi itla rakarakalaga untai ante oka library kosam lethe community purpose kosam ketainchinayi iyanni kuda maa paridhilo kostayi anamata so vitlo pradhananga mem ippudu focus chestundi cherulu ane danni endukante disaster management cherulu nalalu iyanni kuda pradhananga link ayi unnai and parks kuda chala important ga teesukunam even government lands kuda maaku vastundi paridhilo ఉంటుంది సో ఇది మనకి ప్రధానంగా అంటే డిజాస్టర్స్ రావడానికి కూడా కారణం ఏంటంటే మనకి చెరువులన్నీ కూడా మొత్తం ష్రింక్ అయిపోవటం ఆ ష్రింక్ అయ్యి యాక్చువల్ గా మనకి ఇప్పుడు నిన్నే నేను NRSC కి వెళ్ళాను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాళ్ళు చూపించారు దాదాపు చెరువులు 1979 కి ఇప్పుడు 2023 కి అంటే దాదాపు ఈ 44 45 సంవత్సరాల్లో దీనికి దాదాపు 61% తగ్గిపోయిందన్నమాట అంటే మిగిలింది 39% ఇప్పుడన్నా మనం కాపాడుకోకపోతే గనక ఈ 39% ఇంకా ముందు ముందు అది 5% 10% వస్తే గనక మనకి తాగునీళ్ళ ప్రాబ్లం ఉంటుంది ఫ్లడ్డింగ్ ఎక్కడ చూసినా వరదలు అంటే పడ్డ వర్షం ఎక్కడ పోవాలి గతంలో చెరువులు ఉండేవి ఆ చెరువులో పడేది ఆ చెరువులోకి వెళ్ళి అక్కడ ఏది వాటర్ అక్కడి నుంచి ఒకవేళ అక్కడి నుంచి ఓవర్ఫ్లో అయింది అనుకోండి అంటే మనకి నెక్స్ట్ ఆ చెరువు నిండిపోతే కనుక నెక్స్ట్ మళ్ళీ ఒక్కొక్క నాలా ద్వారా అంటే ఒక గొలుసు కట్టి చెరువులాగా అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఒక దీని ద్వారా ఒక నాలా ద్వారా మళ్ళీ నెక్స్ట్ చెరువుకి వెళ్ళేదన్నమాట సో అట్లా మనకి ఒక చెరువు ఓవర్ఫ్లో అయినా నెక్స్ట్ చెరువుకి ఆ చెరువు ఓవర్ఫ్లో అయితే మరో చెరువుకి ఇట్లా వెళ్ళేటటువంటి లింకేజ్ సిస్టమ్ కూడా ఉండేదన్నమాట చెరువుల ఆక్రమణకు సంబంధించి మీరు ఇప్పటికే భర్తం పడతా ఉన్నారు చాలా చోట్ల గాజునరామరం చాలా చోట్ల కూడా మీరు ఆక్రమణలు తొలగింపు చేశారు అయితే ఇప్పటివరకు ఎన్ని ఆక్రమణలు గుర్తించారు ఎన్ని తొలగిస్తున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నిటి కూడా ముందు వాళ్ళు ఇచ్చిన దాన్ని వెరిఫై చేసుకుంటున్నాం వెరిఫై చేసి దాదాపు ప్రతిరోజు కూడా మేము ఇరిగేషన్ వాళ్ళు ఇతర ఏజెన్సీస్ అందరితో కూడా మేము దీంట్లో కూర్చొని మీటింగ్స్ పెట్టుకుంటున్నాం చెరువు చెరువులు కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడ దాకా వస్తుంది బఫర్ జోన్ అనేది ఎక్కడ దాకా వస్తుంది నెక్స్ట్ ఆక్రమించినటువంటి స్ట్రక్చర్స్ ఏమున్నాయి వాటికి పర్మిషన్స్ వచ్చాయా పర్మిషన్స్ లేవా పర్మిషన్స్ వస్తే కనుక ఎవరు ఇచ్చారు అధికారులు ఎవరు ఇచ్చారు పర్మిషన్స్ మన దగ్గరని మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా కూడా కొత్తగా మన దగ్గరని ఏర్పాటు చేస్తున్నారు ప్రజలకు ఏం భరోసా ఇస్తారు ఏం చెప్తారు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగే కొద్ది కూడా మాకు కూడా దాన్ని రీచ్ అవడానికి కొంత అంటే టైం పడుతుంది బహుశా అంటే నేను అనుకోవటము సిబ్బంది షార్టేజ్ ఇవి ఉన్నాయి కాబట్టి బట్ ఏదైనా కానీ కూడా మనం ముందు అంటే రేపు ఈ సిస్టమ్ పనిచేస్తుంది హైడ్రా అనేది ఒక ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రేపు ఇక్కడ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ఎవరిని కూడా వీళ్ళు హైడ్రా అనేది ఎవరిని కూడా స్పేర్ చేయట్లేదు అనే ఫీలింగ్ ఇచ్చామనుకోండి న్యాచురల్గా ఆ మెసేజ్ పబ్లిక్కి అంటే ఎవరైతే ఈ ఎంక్రోచర్స్ కానీ గ్రాబర్స్ కానీ వాళ్ళకి వెళ్ళిందనుకోండి న్యాచురల్గా తగ్గిపోతాయన్నమాట హైడ్రా అనేది ఒకటి ఉందనేది జనాలకు తెలిస్తే ఆక్రమణలకు సంబంధించి ఎవరు కూడా ముందడుగు వేయరు ఎవరిని ఆక్రమణలు చేసినా కూడా వెనకడుగు వేస్తారు వాటిపైన ప్రజల నుంచి విపరీతమైన ఫిర్యాదులు వస్తున్నాయి ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా అనేది విస్తరించడం వల్ల పూర్తిగా ప్రజలకు ఏదైతే విపత్తుల నుంచి కాపాడమే కాకుండా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ నాలాలు చెరువులు ఇవన్నీ కూడా ప్రజాధనం కాబట్టి వీటిని సంరక్షించుకునేందుకు ప్రజలు కూడా తోడ్పాటు అందించాలని చెప్పి రంగనాథ్ చెప్తున్నారు కేవలం ప్రశాంత్ సత్యనారాయణ టీవీ5 హైదరాబాద్